హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇంజనీరింగ్ లో నచ్చిన గ్రూప్ తీసుకోవాలా లేదా మంచి కాలేజీలో ఏ గ్రూప్ చదివినా పర్వాలేదు అనుకుంటున్నారా, అంటే కోర్స్ ఆర్ కాలేజ్ అనే టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఇంజనీరింగ్ లో ఫస్ట్ కాలేజీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజీని మంచి కాలేజీని ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే ముందు కాలేజీ వెబ్సైట్ లోకి వెళ్లి కాలేజీ యొక్క అక్రిడేషన్స్ అప్రూవల్స్ చూసుకోండి. అంటే అప్రూవల్స్ అంటే ఏఐసిటీ యూజీసీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, అక్రిడేషన్స్ అంటే ఎన్బిఏ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక కాలేజీలో ప్రతి గ్రూప్ కి విడివిడిగా ఎన్బిఏ అక్రిడేషన్స్ అనేది ర్యాంకింగ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఆ ర్యాంకింగ్స్ ని ఐడెంటిఫై చేసుకోండి. అదే విధంగా 2016 నుంచి ఎన్ఐఆర్ఎఫ్ అనే సంస్థ ర్యాంకింగ్స్ ఇస్తూ వస్తుంది. ఆ ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్, ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిది. వీరు కూడా 2016 నుంచి యూనివర్సిటీస్ కి కాలేజెస్ కి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ వస్తున్నారు. ఈ ఎన్ఐఆర్ఎఫ్ యొక్క పారామీటర్స్ ఏముంటాయంటే టీచింగ్ ఏ విధంగా ఉంది, రీసెర్చ్ ఏ విధంగా ఉంది, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ ఏ విధంగా ఉంది, అవుట్ రీచ్మెంట్ అండ్ పర్సెప్షన్ ఏ విధంగా ఉంది అనేటువంటివి వీళ్ళు ర్యాంక్ చేస్తారనమాట. ఈ ర్యాంకింగ్స్ చూసి మీరు ఆ కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న కాలేజీ లేదా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్న గ్రూప్ లో నెంబర్ ఆఫ్ పిహెచ్డి స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అనేది వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. అంటే ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి. తర్వాత ప్లేస్మెంట్ హిస్టరీ ఏ విధంగా ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ ప్లేస్మెంట్స్ కూడా సిఎంఎంఐ లెవెల్ 3 లెవెల్ 5 కంపెనీస్ వస్తున్నాయా, అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సిటిఎస్ ఇటువంటి కంపెనీస్ వస్తున్నాయా, లేకపోతే స్టార్ట్అప్ కంపెనీస్ వస్తున్నాయా, లేకపోతే బీపీఓ జాబ్స్ వస్తున్నాయా అనేది చూడండి. ఒకవేళ స్టార్ట్అప్ కంపెనీస్ అయితే ఆ ప్యాకేజెస్ ఏ విధంగా ఉన్నాయి. కొన్ని కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ చూపించడం కోసం స్టార్ట్అప్ కంపెనీ ప్లేస్మెంట్స్ ని వెబ్సైట్ లో పెడతారు. అయితే వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని జాబ్స్ కి పిలవచ్చు పిలవకపోవచ్చు, ఒకవేళ పిలిచినా కొంత డబ్బు కట్టమని అడగచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే అన్ని స్టార్ట్అప్ కంపెనీస్ మంచివి కావు అని నేను చెప్పట్లేదు. కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఈ విధంగా జరుగుతుంది. కాలేజెస్ కూడా వాళ్ళని ప్లేస్మెంట్స్ ఎక్కువగా చూపించుకోవడం కోసం అలా పిలుస్తూ ఉంటారనమాట. కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకుని వాటి గురించి వెబ్సైట్ లో ఎంక్వైరీ చేయండి ఫస్ట్. ఆ తర్వాత డైరెక్ట్ గా వెళ్లి కూడా ఎంక్వైరీ చేయండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని కలిసి మాట్లాడండి. మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకో ఆ కాలేజీకి వెళ్లి ఎంక్వైరీ చేయండి. మీ కాలేజీకి ఏ కాలేజీకి అయితే ఎక్సలెంట్ ప్లేస్మెంట్ హిస్టరీ, ప్రొఫెసర్స్, అక్రిడేషన్, అప్రూవల్స్ ఉంటాయో ఆ కాలేజెస్ నోట్ చేసుకోండి. ఆ కాలేజెస్ అన్ని నోట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చుకోండి దానికి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇక కోర్స్ విషయానికి వస్తే ముందుగా మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఏ గ్రూప్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లో ఫస్ట్ ఆప్షన్ కింద రాసుకోండి. ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. దానికి తర్వాత ఆ కోర్స్ కాకుండా ఇంకా ఏం కోర్సులు అంటే ఇంకొక సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఉంచుకోండి. ఎందుకంటే దానికి రిలవెంట్ ఫీల్డ్ అయినా ఇంకొక సెకండ్ ప్రిఫరెన్స్ ఉంచుకోండి. ఫర్ సపోజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటే గనక సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఐటీని కూడా ఉంచుకోండి. ఎందుకంటే పెద్ద కాలేజీలో ఫస్ట్ ఆప్షన్ కాకపోయినా సెకండ్ ఆప్షన్ లో మంచి బెస్ట్ కాలేజెస్ తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ని కూడా ఒకటి ఉంచుకోండి. అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గనక ఫస్ట్ ఆప్షన్ లో పెడితే దానికి రిలవెంట్ ఫీల్డ్ ని సెకండ్ ఆప్షన్ దానికి రిలవెంట్ ఫీల్డ్ ని కూడా సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఇక్కడికి కోర్స్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం అనేది కోర్స్ ఇన్ఫర్మేషన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే గనక ఈ బెస్ట్ కాలేజ్ బెస్ట్ కోర్సు కావాలి మనకి. ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈ రెండు సాటిస్ఫై అయ్యే విధంగా ఆప్షన్ పెట్టాలి. ఒకవేళ మీ ప్రిఫరెన్స్ గ్రూప్ మీరు కావాలనుకున్న కాలేజీలో రాదు అనుకుంటే మీ సెకండ్ ప్రిఫరెన్స్ కోర్స్ ని బెస్ట్ కాలేజీలను సెలెక్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే పెద్ద కాలేజీలో మీకు మీరు చదవాలనుకున్న గ్రూప్ కాకుండా దానికి రిలవెంట్ గ్రూప్ చదివినా కూడా సీట్లు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, లైఫ్ లో సీట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మీరు అనుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రూప్ ఏదో ఒక కాలేజీలో చదివేస్తే మీరు అనుకున్న స్టేజ్ కి మీరు వెళ్ళలేకపోవచ్చు, జాబ్ రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకొకటి, మీరు ఇంటి దగ్గరలో ఉన్న ఏదో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేద్దామని మాత్రం అనుకోకండి. ఆల్ ఓవర్ స్టేట్ లో బెస్ట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా లిస్ట్అవుట్ చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళడం సిద్ధంగా ఉండండి. ఇల్లు వదిలి బయటకు వెళ్తేనే నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా వస్తుంది. ఆప్షన్స్ ని పెట్టేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర నుండి లాస్ట్ ప్రిఫరెన్స్ వద్ద వరకు కూడా మనం ఏ విధంగా ఎనాలిసిస్ చెప్పామో ఆ ఎనాలిసిస్ ప్రకారమే ఆప్షన్స్ అన్ని పెట్టండి, కానీ సరదాగా ఏదో ఒక ఆప్షన్స్ అని పెట్టకండి. మనకి ఏ ఆప్షన్ తగులుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా పెట్టండి. ఎంసెట్ కౌన్సిలింగ్ లో విద్యార్థులు ఈ సలహాలు పాటించండి. ఒకవేళ మీరు ఆప్షన్ సరిగ్గా పెట్టకపోతే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఎడిట్ చేసేయండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇప్పుడు కానీ వీడియో చూసిన తర్వాత అయినా కూడా మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏ విద్యార్థిని తప్పు పట్టించడం మాత్రం కాదండి, మా ద్వారా కొంతమంది అయినా మంచి కెరీర్ పాత్ ను చూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.